మీ ఇంట్లో మొదటి కోటేశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ ఇప్పుడే జాయిన్ నమస్తే అర్చన గారు నమస్తే ఇంట్లో వస్తువులకి కూడా చాలా పవర్ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది హార్స్ విషయానికి వస్తే మనం చాలా సందర్భాల్లో దాన్ని చూసిన ప్రతిసారి ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది అని మనం చెప్తూ ఉంటాం అండ్ పరిగెత్తాలి అని చెప్తూ ఉంటుంటాం బట్ దాని ప్లేసింగ్ ఎటువైపు ఉండాలి అసలు ఇంట్లో హార్స్ ఉండొచ్చా ఉంటే ఎటువైపు ఉంటే మంచిది ఏంటి అంటే ఇప్పుడు హార్స్ అనగానే మనకు ఒకలాంటి దాని యొక్క స్పీడ్ గుర్తొస్తుంది దాని యొక్క యాక్టివ్నెస్ గుర్తొస్తుంది సో చాలా పవర్ అసలు ఒక పవర్ యానిమల్ అని తీసుకుంటే కనుక హార్స్ అని ఆటోమేటిక్గా మనకు గుర్తొస్తూ ఉంటుంది కదా అండ్ అది నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాల్సిందే బికాస్ హయగ్రీవుని యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉన్నట్టే అంటే ఎస్ ఎందుకు అంటే హార్స్ ఫేస్ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా ఆయన యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటుంది అండ్ మన ఇంట్లో ఉండే పిల్లలకు కూడా చక్కగా చదువుకోవడం కానీ అలా మంచి అంటే ప్రోగ్రెస్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట లైఫ్లో సో ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఆ ఫోటో లేకున్నా కూడా పెయింటింగ్స్ మనం తీసుకొని పెట్టుకోవచ్చు ఇంట్లో హార్స్ పవర్ దాని యొక్క పవర్ ఎందుకంటే అంత పవర్ఫుల్గా మనం ఉంటాము అంత యాక్టివ్గా ఉంటామన్నమాట బట్ హార్స్ విషయానికి వస్తే మనం కలర్స్ చూస్తూ ఉంటాము లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా కలర్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి అడుగుతున్నాను పర్టికులర్గా హార్స్ ఒకవేళ బొమ్మ మనం తీసుకున్నా లేదా ఒక స్టిక్కరింగ్ ఎక్కడైనా మనం చేసినా కలర్ కూడా మ్యాండేటరీ అంటారా ఏ కలర్ అయినా పర్వాలేదు అనుకోవచ్చు అంటే కలర్స్ మనము డిపెండ్స్ ఏ వాల్కి పెడుతున్నాము మన ఇంట్లో అనేది ఎందుకంటే హౌస్ ఇస్ ద ఎక్ ఎక్స్టెన్షన్ అని చెప్తుంటాం కదా మన మైండ్కి కాబట్టి మనం ఇంట్లో ఉన్నంతసేపు మనం ఏ వస్తువులను ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము అనేది మన సబ్కాన్షియస్ మైండ్ పైన ఇంపాక్ట్ పడుతుంది మీరు అన్నట్టుగా సో మనము ఏ సైడ్ పెట్టుకుంటున్నాము ఈస్టా వెస్టా నార్థా సౌతా అనేది కూడా మనం చూసుకుందాం బికాస్ మనకు ఒక్కొక్కసారి ఇప్పుడు ఈస్ట్ అనుకోండి మనకు ఒక మంచి సొసైటీలో ఒక పేరు గుర్తింపు వస్తుంది అనే విధంగా చెప్పుకుంటాం కదా సో అట్లాంటి హార్సెస్ ఏవైతే ఉన్నాయో హార్సెస్ వెనకాల గనక సన్ రైజ్ అయ్యే విధంగా ఉంది అనుకోండి అది మనం ఈస్ట్కి పెట్టాల్సి ఉంటుంది సూర్య భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి అనే విధంగా సో ఒకవేళ సన్ సెట్టింగ్ లాగా ఉంది అనుకోండి అలాంటివి పెట్టకూడదు మనం ఈస్ట్ వాల్కి సో అలా మనం చూసుకోవచ్చు కలర్స్ అండ్ ఈవెన్ ఆ హార్స్ విషయానికి వస్తే కూడా ఉషా ఏంటి అంటే వైట్ హార్సెస్ మనం ప్రిఫరెబుల్ వైట్ హార్సెస్ మనం తీసుకోవచ్చు ఎలా అంటే మనము జనరల్గా వెస్ట్ సైడ్ నార్త్ వెస్ట్ కార్నర్లో గనక ఇలా పెట్టుకుంటే బాగుంటుంది బికాస్ ఇలా నార్త్ ఎలా అంటే మనకి ఆపర్చునిటీస్ వచ్చే ఇది దట్ మీన్స్ వాటర్ ఎలిమెంట్ మనకి నార్త్ సో ఏవైతే హార్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాటర్ నుంచి వస్తున్నట్టుగా మనం ఆ నార్త్ వాల్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట హార్సెస్ బట్ మేక్ షూర్ ఆ హార్సెస్ ఒకటి అలా ఉండకూడదు సో గ్రూప్ ఆఫ్ హార్సెస్ ఉండొద్దు సో ఎప్పుడు కూడా ఒక హార్స్ కానివ్వండి కోపంగా ఉన్న హార్స్ కానివ్వండి ఇలాంటివి ఉండొద్దు అనమాట ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది సో గ్రూప్ ఆఫ్ హార్సెస్ ఉండాలి లైక్ సెవెన్ హార్సెస్ ఉండాలి అది కూడా ఒకటే వైపుకి వెళ్ళే విధంగా ఉండాలి దేనికి చిహ్నం అనుకోవచ్చు అర్చన గారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తిరిగే ప్రకారం మనం చూస్తే మీరు అన్నట్టుగానే లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వడానికి అండ్ దాంతోపాటు ఆ స్పీడ్ మనకి గుర్తొస్తూ ఉంటుంది బట్ పాజిటివ్ ఎనర్జీ వైపు మనం మాట్లాడుకుంటే ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు అండ్ హార్స్ వైపు మనం చూసినా లేదంటే అక్కడ కూర్చున్న ఫర్మేషన్స్ చేసినా లేదు అంటే విజువలైజేషన్ చేయాలి అనుకున్న అంటే మనకి ఏ విధంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అంటే అంటే ఇప్పుడు సెవెన్ హార్సెస్ అని చెప్తున్నాం కదా ఉషా ఏంటి అంటే సెవెన్ హార్సెస్ మన సెవెన్ చక్రాస్ని సింబలైజ్ చేస్తుంది అనమాట అండ్ మనం సూర్య భగవానుని ఫోటో చూసుకున్నా కూడా ఆ హార్సెస్ ఉంటాయి సెవెన్ హార్సెస్ సింబలైజ్ చేస్తూ ఉంటుంది ఎందుకు అంటే మనలోపుల ఉన్న చక్రాస్ అన్నీ కూడా ఒక అలైన్మెంట్లో ఉండాలి అనే విధంగా ఆ హార్సెస్ కూడా ఒక్కటే వైపు వెళ్తున్నట్టుగా ఉంటే గనక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ చేయబడుతుంది సో మనం ఏది అఫోర్మ్ చేసుకున్నా కూడా అవన్నీ కూడా మేనిఫెస్ట్ అయ్యే విధంగా ఆ ఎనర్జీస్ మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో దాని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఫోకస్ ఉంటుంది ఉషా ఎందుకంటే హార్స్ అనగానే మనకు ఫోకస్ గుర్తొస్తుంది మనం అంటే చూడగలుగుతాం అంటే ఒక ఫార్టీ డిగ్రీస్ అటు ఇటు చూడగలుగుతాం కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనం చూడలేం కదా సో హార్స్కి మాత్రం అలాంటి అద్భుతమైన శక్తి ఉంది అది త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడగలుగుతుంది అనమాట ఫోకస్ అంత ఫోకస్డ్గా ఉండగలుగుతుంది సో అందుకే ఆ హార్స్ అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మన లైఫ్లో వాస్తుపరంగా మనం చూసుకుంటే ఏ వైపు పెడితే మంచిది అంటారు అండ్ పిల్లల రూమ్స్లో కావచ్చు బెడ్రూమ్స్లో కావచ్చు ఇలా మనం స్టిక్ చేయొచ్చు ఓన్లీ హాల్లో మాత్రమే స్టిక్ చేయాలన్న రూల్ ఏమైనా ఉంటుంది అంటారు అలా ఏం లేదు ఒక్కొక్క ప్లేస్ దగ్గర పెడితే కనుక దాని యొక్క ఇంపాక్ట్ మన డిఫరెంట్ ఏరియాస్ లైఫ్లో అది చూపిస్తుందండి అండి ఇప్పుడు సపోజ్ మనం హాల్లోనే పెట్టుకున్నాం అనుకోండి సో ఈ సెవెన్ హార్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సీనరీ మనం ఎంటర్ అవుతాం హాల్లోకి ఎంటర్ అయినప్పుడు హార్సెస్ అనేది బయటికి వెళ్ళిపోతున్న విధంగా ఉండొద్దు సో ఆ హార్సెస్ డైరెక్షన్ అనేది ఒకటే సైడ్ ఇంటి లోపలికి వెళ్తున్నట్టుగా ఉండాలి ఎందుకు అంటే ఆ ఏదైతే మనీ ఫ్లో ఎనర్జీ ఫ్లో అంతా కూడా బయటకు వెళ్ళిపోతాది అనమాట బయట సైడ్ ఉంటే సో మేక్ షూర్ అది లోపలికి వెళ్ళే విధంగా చూసుకోవాలి హాల్లో ఉంటే గనక సో ఒకవేళ ఇప్పుడు మనము ఎలా అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో పెట్టామనుకోండి యూజువల్లీ అక్కడ పిల్లల రూమ్ మనం అరేంజ్ చేసుకుంటూ ఉంటాం సో అక్క ఒక్కవేళ అక్కడ పెట్టాల్సి వస్తే గనక ఖచ్చితంగా హార్సెస్ది పెట్టుకోవచ్చు ఎందుకు అంటే బిజినెస్లో ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో ఆ డైరెక్షన్ అనేది వాళ్ళకి చాలా కలిసి వస్తుంది ఎస్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ వాళ్ళ బిజినెస్ అద్భుతంగా ఉండడం కానివ్వండి క్లైంట్స్ క్లైంట్స్ అట్రాక్ట్ చేయాలి అనుకుంటారు సో క్లైంట్స్ ని చక్కగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఈవెన్ బ్యాంక్లో లోన్స్ అలాంటివి అప్లై చేస్తూ ఉంటారు కదా చాలా తొందరగా వచ్చే అవకాశాలు మనకు క్రియేట్ చేయబడతాయి అనమాట ఒకవేళ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో కనుక పెట్టుకుంటే సో అది మనకే ఎలాంటి అవసరం ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు ప్లేస్ చేసుకోవచ్చు అలా సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీరు చక్రాస్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను చాలా మంది ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నాము లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం మనీ స్ట్రక్ అయిపోయింది మనీ ఫ్లో లేదు ఒకవేళ కొంతమంది సంపాదిస్తున్నాం కానీ ఇంట్లో మనీ స్థిరంగా ఉండట్లేదు అని చెప్తూ ఉంటుంటారు వాళ్ళకి పర్సనల్గా అంటే మనం ఏమైనా సజెషన్ చేసే అవకాశం కానివ్వండి అపాయింట్మెంట్తో పాటు క్లాసెస్తో పాటు వాళ్ళకి మనం ఏమన్నా ఇవ్వచ్చు అంటాం మా పాజిటివ్ ఎనర్జీ కోసం యా డెఫినెట్లీ ఉషా ఎందుకు అంటే ఫస్ట్ మన మైండ్ని స్టేబుల్గా పెట్టుకోవాలి బికాస్ ఇదంతా కూడా మన మైండ్కి సైకాలజీకి రిలేటెడ్ అనమాట ఈవెన్ ఈ వాస్తు కూడా మన అంటే మన మెంటల్ స్టేట్ ఎలా ఉంది మన చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది అనేది చాలా మ్యాటర్ అవుతుంది మన సబ్కాన్షియస్ మైండ్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఏదైనా కూడా సరిగ్గా సవ్యంగా లేదు అనుకోండి పెట్టాల్సిన ప్లేస్లో డిఫరెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది చూపిస్తుంది ఎందుకంటే వాస్తు అనేది కూడా అది కూడా ఒక సైన్స్ సో ఎనర్జీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది బికాస్ అది కూడా నేచర్లో ఉన్న ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని చెప్తూ ఉంటాం కదా వాస్తు సో మనం ఎక్కడ కూర్చోవాలి ఎలా ప్లేస్ చేసి మెడిటేట్ చేయాలి ఎలా మన ఎనర్జీస్ని పెంచుకోవాలి ఎలా మన చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి డైరెక్షన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఆ కరెక్ట్ డైరెక్షన్లో కనుక మనం ప్లేస్ చేయడం థింగ్స్ అలాంటివి కూడా సింపుల్ సజెషన్స్ మనం ఇస్తాము ఉషా కాబట్టి ఎవరైనా కూడా వన్ టు వన్ కౌన్సిలింగ్ కావాలన్నా సో వాళ్ళు తీసుకోవచ్చు అనమాట మీరు అన్నట్టుగానే చాలామంది ఇంట్లో వస్తువులు వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టు డిజైన్ చేసుకుంటూ ఉండడం ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ప్లాంట్స్ కావచ్చు లేదు అంటే కొన్ని కొన్ని సీనరీస్ ఏవైతే పిక్చర్స్ ఉంటే అవి కావచ్చు ఇప్పుడు మీరు హార్స్ అన్నారు హార్స్ కావచ్చు అండ్ దాంతోపాటు కొన్ని వస్తువులు మనం పెడుతూ ఉంటాం బుక్స్ పెడుతూ ఉంటాం బీరువా ఇలాంటివి కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి తెలుసో తెలియకో కొన్ని ప్లేస్లలో పెట్టినప్పుడు మనీకి సంబంధించి ఫ్లో ఆగిపోతూ ఉంటుంది ఎస్పెషల్లీ వాటర్ గురించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్లో మనీ స్ట్రక్ అయిపోయింది అప్పులు పాలయ్యాం అనుకునే వాళ్ళకి అపాయింట్మెంట్తో పాటు వాళ్ళకి ఇచ్చే టిప్స్తో పాటు మనం వాస్తు కూడా చూసే అవకాశం ఉంటుంది అంటారా మీ కన్సల్టేషన్లో ఖచ్చితంగా ఉషా మనము వాస్తు కూడా చెప్తాము మరి చాలా మేజర్గా కాకుండా చిన్న చిన్న వస్తువులకి చిన్న చిన్న టిప్స్ టెక్నిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి ఇన్ కేస్ మేము ఆల్రెడీ ఇలాంటి పిక్చర్స్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నామో కొనేసాము బెడ్రూమ్లో లో పెట్టాము అట్లా అనుకోండి మనం చిన్న టిప్స్ ఇవ్వగలుగుతాం బికాస్ అది బెడ్రూమ్లో లో పెట్టుకున్నా కూడా మేక్ ష్యూర్ వాటర్ ఉండకూడదు బెడ్రూమ్ మనం నైరుతి వైపు పెడుతూ ఉంటాం కదా జనరల్గా సో అక్కడ అలాంటి వాటర్ ఉన్న హార్సెస్ ఉండకూడదు అది నార్త్లకు షిఫ్ట్ చేయాలి బెడ్రూమ్లో ఉండాల్సింది ఏంటి అంటే భూమి నుంచి వెళ్తూ ఉన్నట్టుగా ఉండాలి హార్సెస్ ఎందుకు అంటే ఎర్త్ ఎలిమెంట్ సౌత్ కాబట్టి అది కూడా మనం చిన్నగా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట వాటి కలర్స్ కానివ్వండి ప్లేస్మెంట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది చిన్న చిన్న బేసిక్కి ఫాలో అయితే సరిపోతుంది కానీ పెద్దగా అయ్యో ఏమైపోతుంది అంతా భయపడాల్సిన అవసరమే లేదు మన మైండ్ సెట్ అండ్ చిన్న చిన్న టిప్స్ సరిపోతుంది థ్యాంక్ యూ అర్చనా గారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో అర్చనా గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదు నెగిటివ్ ఉంది మనీ ఫ్లో లేదు మనీ స్ట్రక్ అయిపోయింది అప్పులు పాలవుతూ ఉన్నాం సంపాదించిన మనీ నిలకడగా ఉండట్లేదు ఇలా డబ్బుకు సంబంధించి ఏ సమస్య ఉన్నా లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ పాజిటివ్ ఎనర్జీ ద్వారా మనం బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ దాంతో పాటు ఎవరైతే చక్రాస్ యాక్టివేషన్ కావాలి అనుకుంటారో ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా స్పెషల్ క్లాసెస్ జరగబోతున్నాయి కింద స్కూల్ తన కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే అర్చన గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి